హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదాన్ మరొకట నేను మీ ప్రసాద్ కంటతడి పెట్టించిన బీసీ సదస్సు అభయమిచ్చిన లోకేష్ నిన్న ఒంగోలులో బీసీ సదస్సు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నేపథ్యంలో ఆ బీసీ సదస్సు ఎలా ఉంది అంటే చాలా ఎమోషనల్గా జరిగిందనమాట వాళ్ళకి జరిగిన అన్యాయాలను వచ్చి వాళ్ళు ప్రజలకి అంటే అక్కడ గుమికుడు ఉన్న ప్రజానీకానికి తెలియజేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతమయ్యారు ఇక్కడ కొసమెరిపి ఏంటి అంటే మామూలుగా టీవీ యాంకర్ అయినటువంటి ఉదయ భాను గారు ఆ ప్రోగ్రాంలో ఉండటం జరిగింది సో ఆవిడే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ప్రశ్నించడం ఏం జరిగిందని చెప్పేసి వాళ్ళకి తోడుగా ఉంటాము అని చెప్పేసి భరోసా కల్పించడం సరే అక్కడ తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గారు అక్కడికి రావడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత ఈ బీసీ సదస్సులో వాళ్ళు జరిగిన అన్యాయాలను మాట్లాడమన్నప్పుడు బాధితులు ముఖ్యంగా ఆ బాధితుల్లో ఎవరు అంటే ఇటీవల బాపట్ల జిల్లాలోని రేపల్లె ప్రాంతంలో ఓ బాలుడు అమర్నాథ్ పదిహేనేళ్ల బాబుని సజీవ దహనం చేశారు కదా ఆ బాలుడి సోదరే ఏ అక్క గురించి తను ప్రశ్నించాలని అనుకున్నప్పుడు ఆ ప్రశ్నించిన క్రమంలో అతను ఆ విధంగా సజీవ దహనం కాబడ్డాడో అతని సోదరే నిన్న స్టేజ్ పైన నుంచొని తన తల్లిని ప్రక్కన పెట్టుకొని ఎందుకు మా అక్కని వేధిస్తున్నావు అన్నందుకే చంపేశారు ఒక అక్కని వేధిస్తే తమ్ముడిని చంపేస్తున్నారు చంపేస్తారు ఇంకెవరుంటారు భూమి మీద చంపేసినా కూడా బీసీ నా కొడుకులు ఏం అని అడుగుతున్నారు మీరేం చేయరా నాకు ఎవరు లేరా నాకు ఇదే గాని మీ ఇంట్లో జరిగితే ఇట్లానే మీరు స్పందిస్తారా అని వైకాపా నాయకులు సూటిగా నేను ప్రశ్నిస్తున్నా ఎన్నికల ముందర ఏం చెప్పారండి గనగన ముందలా జగన్ వస్తాడని ఇప్పుడు అడుగుతున్నా ఎందుకు ఈ కుటుంబానికి అండగా నిలబడలేదని ఎందుకు ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారు రాలేదని తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడు అనగానే సత్యప్రసాద్ గారు వెళ్ళి ముందల అండగా నిలబడ్డారు ఈ కుటుంబాన్ని దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి పరామర్శించారు ఈ కుటుంబాన్ని మా తల్లి భువనేశ్వరి అమ్మ ఇప్పుడు ఈ చెల్లిని చదివిస్తున్నారు పార్టీ గొప్పతనం ఈ విధంగా జరిగింది నాకు అన్యాయం నాకు నన్ను ఇలా అలరచి పాలు చేస్తుంటే నా తమ్ముడు వెళ్ళి నిలదీసి మాట్లాడినందుకు ఈ విధంగా వాడిని హత్య చేశారు చివరికి రేపల్లె ఎమ్మెల్యే అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు అక్కడికి వచ్చి ఆయన ఆ యొక్క శవాన్ని గుర్తించి అది ఆత్మహత్య కాదు హత్యలాగా ఉంది అని చెప్పేసి పోలీస్ కేసు నమోదు చేయమంటే ఎమ్మెల్యే గారు చెప్పేంతవరకు కూడా ఆ కేసు నమోదు చేయలేదు అని చెప్పేసి ఆవిడ చెప్పటం ఆ తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లకి రక్షణ లేదా ఆడపిల్లని ఈ విధంగా ఎవరైనా సరే అల్లరి చేస్తుంటే తమ్ముడు వెళ్ళి ప్రశ్నిస్తే తమ్ముడిని చంపేస్తారా ఒక చెల్లిని అల్లరి చేస్తుంటే అన్న వెళ్ళి ప్రశ్నిస్తే అన్నను కూడా చంపేస్తారా సో బీసీలని ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అని చెప్పేసి ఆ సోదరి మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరి తడి పెట్టించింది అదొక్కటే కాదు దానికి నారా లోకేష్ గారు స్పందించి ఖచ్చితంగా మేము మీ వెంట ఉంటాము ఈ చెల్లెల్ని మా అమ్మ భువనేశ్వరి గారు చదివిస్తారు మీకు స సకల ఖర్చులు ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా మేమే భరాయిస్తాము నే మేమే అంటే మళ్ళీ ప పార్టీ పరంగా కూడా కాదు తన తల్లే భరాయిస్తుంది వ్యక్తిగతంగా మేము చూసుకుంటామని చెప్పేసి నారా లోకేష్ గారు వాళ్ళకి ఒక ధైర్యాన్ని అయితే నింపారు ఇక్కడ మనం పార్టీల పరంగా మాట్లాడుకోవద్దు ఒక బాధితురాలు భరోసాగా నిలిచిన ఒక నాయకుడు అంతవరకు ఆయన ఏ పార్టీ ఇవన్నీ రాజకీయాలు కాదు మనం నిజంగా ఒకరికి అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయం తరపున ఎవరు నిలబడినా సరే మాట్లాడాలి సరే ఇదే అంశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిలబడినా కానీ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ప్రశంసించేవాళ్ళు ఇదే విధంగా నేను మాట్లాడేవాడిని అది జగన్మోహన్ రెడ్డి గారైనా లోకేష్ గారైనా ఎవరైనా సరే ఎవరు వాళ్ళ ప్రక్కన నుంచొని మాట్లాడితే లాస్ అయిన ఎవరైతే మరి ఆ బాధ్యతలు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి భరోసా నింపవలసిన బాధ్యత మరి రాజకీయ పార్టీ పైన ప్రభుత్వం పైన ముఖ్యంగా ఉంటుంది మరి అటువంటి ప్రభుత్వం ఎందుకని స్పందించదు గన్ కంటే ముందు జగన్ వస్తాడు అని చెప్పేసి ఏదైతే అంతకుముందు ఎలక్షన్స్ ముందు చెప్పారో మరి ఇప్పుడు గన్నే వచ్చేసి ఇట్లా సర్వనాశనం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు అని చెప్పేసి ఇదే ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి సో ఇక్కడ ఇది ఒక అంశం దాని తర్వాత రెండో అంశం నా కూతుడు నరకం అరపులు అన్ని వినిపించిన ఎవరు నా బిడ్డను కాపాడలేకపోయారు ఒక్క నిమిషం ఉంటే నా పిల్ల ప్రాణం పోయింది ఆ రోజు నా బిడ్డ తల ఎత్తుకొని తీరలేదు ఈ రోజు నాకు ఎంత బాధ ఉంది అమ్మా మీరు ధైర్యంగా ఉండండి తెలుగుదేశ కుటుంబం మిమ్మల్ని ఆదుకుంటుంది పాపని బాగా చదివిస్తాం వాళ్ళు ఎవరైతే దాడి చేశారో వాళ్ళు సిగ్గుపడే విధంగా ఆమెని చదివించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా తొమ్మిది నెలలు ఒప్పికి పట్టి తల్లి దీని వెనకాల ఎవరున్నారో అది వైకాపా ఎంపీపీ అవ్వచ్చు ఎంపీటీసీ అవ్వచ్చు సర్పంచ్ అవ్వచ్చు రేపు వచ్చి అదే వీధిలో తరిమి తరిమి కొట్టి లోపలేపించే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి లోకేష్ తోడుంటాడ ఎంతో ఆశగా కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంటాము ఒక ఆరో తరగతి చదువుతున్న బాలిక ఆ బాలికని చాలా దారుణంగా అత్యాచారం చేశారు చివరికి ఆ తల్లి లబో ఇంక అని ఎవరో అప్పుడు కూడా ఆ పాపను వదలకపోతుంటే ఎవరు పెద్దవాళ్ళు ఆ కేకలు విని అక్కడికి వెళ్ళి ఆ కర్రలో అవి ఇవి పట్టుకొని వెళ్తే చివరికి అక్కడ పారిపోయారు అంట పారిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఏ విధంగా మరలా వాళ్ళ ముందే తిరుగుతున్నారంట ఈ పాపనే అసలు ఈ పాప తలెత్తుకొని లేని పరిస్థితిలో ఉంది సో ఆ పాపని తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టారు ఆ కన్న తల్లి వచ్చి నిన్న స్టేజ్ పైన మాట్లాడుతూ ఆవిడ చెబుతుంటే అక్కడికి వచ్చిన ప్రజానీకం అంతా కూడా బాధపడిన వారు లేరు కంటతడి పెట్టని వారు లేరు సో ఆ ప్రకారంగా ఒక పదకొండేళ్ల బాలికని మరి ఆ విధంగా ఇంత కిరాతకంగా జరుగుతుంటే మరి ఏమైపోతుంది మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలోని బాలికలు మహిళలు యువతలు మరి వాళ్ళకి జరుగుతున్న అన్యాయం పట్ల ఎవరు పెద్దగా ప్ర స్పందించట్లేదు పైగా ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి మేము పెద్దాగా వెనకాల ఉన్నాం సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు కదా మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మరి ఏదైతే ఇక్కడ నేను బీసీ లీడర్ని బీసీలకు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి మొన్ననే కదా మనకి జోగి రమేష్ గారు ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనే ఆయన క్యాపిటల్లో అంటే అమరావతిలో ఈ విధంగా గొంతు చించుకొని మడి మాట్లాడారు మరి అటువంటి మంత్రి గారికి ఇక్కడ అమర్నాథ్ గారు మరి సొంత సామాజిక వర్గమేగా జోబి రమేష్ గారికి మరి వాళ్ళ గురించి ఏం పట్టించుకోలేదే పైగా రాష్ట్రానికి మంత్రి ఆయన ఒక సామాజిక వర్గానికి ఒక ప్రాంతానికి కూడా కాదు మాట్లాడాల ఈ విధంగా బీసీలకు అంతమందికి అన్యాయం జరుగుతుంది అంటే ఎక్కడ నోరు మెదపట్లా మరి అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పొగడటానికి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని తిట్టడానికి మాత్రమే మంత్రి పదవి ఉంది అన్నట్టుగా అభిప్రాయపడుతూ ఉన్నారు కానీ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల పట్ల మాత్రం ఎక్కడా నోరు మీద పట్ల మరి ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటూ ఉంటారు మనం మంత్రులు మనం దేని గురించి మాట్లాడుతున్నాము మనం వచ్చిన సందర్భం ఏంటి అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఈ వ్యాఖ్యలు ఏంటి ఇట్లా ఉంటుంది పరిస్థితి కాబట్టి నిన్న బీసీ ఆ తల్లి తన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని మరి ఆ విధంగా ప్రజలకు చెబుతూ తను ఏడుస్తూ ఖచ్చితంగా మరి లోకేష్ గారు ఎప్పుడైతే వాళ్ళకి ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారో నాకు లోకేష్ అన్న ఉన్నాడు అని చెప్పేసి ఆ తల్లి కూడా అభిప్రాయపడడం జరిగింది ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కంటతటి పెట్టుకున్నారు మరలా ఇక్కడ కామెంట్లో కొంతమంది ఉంటారు ఎందుకని లేదు చెప్తాం ఏమంటారు ఇక ఆ పార్టీ అంటారు ఈ పార్టీ అంటే ఇది పార్టీల పరంగా మాట్లాడుకునేది కాదు అన్యాయం ఇదే అన్యాయం నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులకు జరిగితే ఆ బాధ ఏంటో ఎలా ఉంటుందో నీకు తెలియాలా అంతేగాని ఇక్కడ కూడా రాజకీయాల పరంగా మాట్లాడి కామెంటుల్లో చేసుకుంటా ఉంటే మాత్రం దానివల్ల ఉపయోగం ఏముండదు అది ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి అన్యాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాల ప్రజలుగా మన హక్కు అది మరి అటువంటిప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉంది మా పరిపాలన అని చెప్పేసి అంటారా ప్రతి ప్రభుత్వంలో కూడా తప్పు ఒప్పులు ఉంటాయి తప్పును తప్పుగా అనాలా ఒప్పును ఒప్పుగా అనాలా కానీ తప్పు చేసినా కానీ మా వారే సూపరు మా నాయకుడే బ్రహ్మాండం అని చెప్పేసి ఇట్లా భజన చేసుకుంటే మాత్రం ఇక మన రాష్ట్రాన్ని బాగా కాపాడేవాడు మాత్రం ఎవడో ఉండడు సో ఇక్కడ నిన్న ఏదైతే ఆ ఒంగోలులో జరిగిన ఈ యొక్క బీసీ సదస్సు ఉన్నదో ఆ బీసీ సదస్సులో ఆ తల్లి మాట్లాడింది కానీ అదేవిధంగా ఆ సోదరి మాట్లాడింది కానీ ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేలాగా ఉంది చాలా ఎమోషనల్గా ఉంది ఎందుకు అంటే ఇక్కడ మాకు ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ ఎవరు మాట్లాడట్లేదే ఓ ప్రక్కన ఎవరైతే ఇక్కడ దాడులు చేశారో ఆ నిందితులు ఉన్నారో ఆ నిందితులను పట్టుకోవడానికి మాత్రం పోలీసు వ్యవస్థ అరసత్వం వ్యవహరిస్తూ ఉన్నది మరి ఎందుకు ఆ విధంగా చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ప్రభుత్వ సొమ్ము తీసుకొని జీతాల్లాగా మరి ప్రభుత్వ సొమ్ము తీసుకున్నప్పుడు అది ప్రజల నుంచి ట్యాక్స్ రూపంలో వసూలు చేసిందే కదా మరి అటువంటిప్పుడు ప్రజలకే రక్షణగా ఉండాలి కదా కానీ పార్టీలకు మాత్రమే రక్షణగా ఉంటే ఎంతవరకు సమంజసం అని చెప్పేసి వాళ్ళే నిలదీసి మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా వాస్తవం కాదా ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్న క్రమంలో మరి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది సో ఇప్పటికైనా కానీ వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఆదుకునే ప్రయత్నం కూడా చేయడానికి ఖచ్చితంగా ముందుండాలి అలా కాకుండా చూసి చూడనట్టు పోతూ ఉండి ఎప్పటికప్పుడు మరి ఆ ఏముంది లే అన్నట్టుగా నేను పథకాలు వేస్తున్నాను అని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతూ ఉంటే మాత్రం అది ఎంతవరకు ప్రజలకి శ్రేయస్సు కాదు ఆ యొక్క నగదు ఏదైతే బదిలీ చేస్తున్నారో అదొక్కటే సరిపోతుందా శాంతి భద్రతలు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పరిస్థితి వాళ్ళకి మరి భద్రత ఉండాలి కదా ఆ భద్రత లేకపోతే మాత్రం ఎంత ఉన్నా సరే ఉపయోగం ఉండదు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నిన్న ఒంగోలులో బీసీ సదస్సు నిర్వహించిన క్రమంలో ఏదైతే ఆ యొక్క బాధితులు ఉన్నారో వాళ్ళ యొక్క బాధని వెలగక్కిన క్రమంలో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ